వెలిగొండ ప్రాజెక్టుపై అవగాహన లేకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పులతో పాటు వారి తప్పులను భరించాలా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు టన్నెల్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీరు ఎలా విడిచిపెడతారని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న విషపు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే, వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వల్లొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. మొదటి టన్నెల్కి సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కి సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా.